ప్రౌడి హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, విజయ్ దేవరకొండ టెరిఫిక్ యాక్టింగ్, కామెడీ సీన్స్, రొమాంటిక్ లవ్ సీన్స్, ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో, అలానే మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలాతో ఒక సినిమా, రాహుల్ సాంకృతియన్ దర్శకత్వంలో ఒక సినిమా, ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. అయితే రవి కిరణ్ కోలా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత మళ్లీ దిల్ రాజు, విజయ్ దేవరకొండతో సెకండ్ టైం సినిమా చేయడం విశేషం. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సెకండ్ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేయబోతున్నారు అనే న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో తండేలు అనే సినిమా చేస్తోంది. అలానే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ రామాయణంలో రణబీర్ కపూర్ సరసన నటిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలాతో చేయబోయే సినిమా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలోనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితేనే బాగుంటుంది అని డైరెక్టర్ రవి కిరణ్ కోలా డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలానే ఈ క్యారెక్టర్ను, సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ రాసుకున్నారు అని తెలుస్తోంది. సో అందుకే సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో సాయి పల్లవి ఫిదా, ఎంసీఏ అనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. సో దిల్ రాజు తలుచుకుంటే సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద పని కాదు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. సాయి పల్లవి రొమాన్స్ కు చాలా దూరంగా ఉంటుంది, మరి విజయ్ సినిమాలో రొమాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో సాయి పల్లవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఫైనల్ గా రవి కిరణ్ కోలా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి కన్ఫర్మ్ అయిందో లేదో తెలియాలంటే మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.